వరంగల్లో ప్రధానమంత్రి పర్యటన వేళ భద్రత కట్టుదిట్టం చేశారు. ఆర్ట్స్ కాలేజీ ప్రధాన గేట్ మూసివేశారు. సభా వేదిక దగ్గరికి ఎవ్వర్ని అనుమతించడలేదు. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డిని సైతం పోలీసులు అడ్డుకున్నారు. బహిరంగ సభకు ప్రజల్ని రాకుండా నిలువరిస్తున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్లో ప్రధానమంత్రి పర్యటన వేళ భద్రత కట్టుదిట్టం చేశారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు చెప్పండి, వరంగల్లో ప్రధానమంత్రి పర్యటన రాక సందర్భంగా భద్రత కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రియా, ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే అత్యంత పటిష్టమైన భద్రత అయితే వరంగల్ హన్మకొండ నగర లోపల కొనసాగుతోంది. ఇప్పటికే అటు ఆక్టోపస్ గ్రేహౌండ్స్ పారామిటరీ బలగాలు కూడా కాన్వాయ్ తిరిగేటువంటి రహదారి వెంట కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఎస్పీజీ ఎన్ఎస్జీ కమాండోస్ కూడా ఈ యొక్క రహదారులను అయితే తమ ఆధీనంలో తీసుకున్నారు. ప్రస్తుతానికి ఆర్ట్స్ కాలేజ్ మైదానం లోపల అటు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటుగా వేదిక వద్ద కూడా మరొక వేదిక బహిరంగ సభ విజయ సంకల్ప సభ పేరుతో కూడా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కీలక బీజేపీ నేతలు కూడా ఆర్ట్స్ కాలేజ్ మైదానం వద్దకు చేరుకుంటున్నారు. అయితే ఈ యొక్క ప్రధాన గేటు బహిరంగ సభకు సంబంధించినటువంటి వేదిక వద్దకు వెళ్ళే ప్రధాన గేటు స్టేట్ పోలీసుల బందోబస్తు ఉండడంతో కూడా కొంతమంది కీలక నేతల్ని అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ వ్యవహారంపై సిపి దృష్టికి తీసుకెళ్లడంతో కూడా వారికి సంబంధించినటువంటి కీలక నేతల పేర్లు కూడా అధికారులకు ఇచ్చి వారందరినీ కూడా పంపించాలంటూ చెప్పడంతో కూడా ప్రస్తుతమే మరోసారి ఆ ప్రధాన గేట్లను అయితే తీసిన పరిస్థితి ఉంది. మొత్తానికి 5 లక్షలకు పైగా బీజేపీ శ్రేణులను తరలిస్తాము, కీలకంగా ఈ విజయ సంకల్ప సభ నిర్వహిస్తామంటూ కూడా బీజేపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా ఈ సభను అయితే నిర్వహిస్తున్నారు. దాంతోపాటు ప్రధానంగా మోడీతోనే ప్రైమ్ మినిస్టర్ మోడీతోనే ఈ యొక్క సభకు శ్రీకారం చుట్టి ఎన్నికల శంఖరానికి వెళ్లే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో పూర్తిగా బీజేపీ స్ట్రాటజీతో పాటు భవిష్యత్ లోపల తాము తీసుకోబోయేటువంటి నిర్ణయాలు, ఇన్నిళ్ళు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏంటి, ఎన్ని నిధులు ఇచ్చారు, పూర్తి స్థాయి స్టేట్మెంట్ కూడా మోడీ ప్రసంగంలో ఉంటుందంటూ కూడా అటు కిషన్ రెడ్డి కూడా నిన్ననే చెప్పడం జరిగింది. ఈ యొక్క సభ ద్వారానే ఇన్ని రోజులు స్తబ్దతగా సైలెంట్గా ఉన్నటువంటి బీజేపీ మరోసారి జోష్ పుంజుకునే విధంగా అయితే ఈ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికే అటు కిషన్ రెడ్డి జిల్లా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితమైన కిషన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తామంటూ కూడా చెప్తున్నారు. దాంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానే దాదాపు 4 లక్షల మంది శ్రేణులను తరలిస్తామని చెప్పారు. ఇక నియోజకవర్గాల వారీగా కూడా మరికొద్ది సేపట్లోనే ర్యాలీగా బీజేపీ శ్రేణులు తరలి రాబోతున్నారు. అయితే వరంగల్ హనుమకొండ నగరాల లోపల కూడా భారీ భద్రత కొనసాగుతుంది. ప్రధానమంత్రికి అత్యంత పటిష్టమైన భద్రత ఉన్న నేపథ్యం లోపల వీఐపీకి సంబంధించినటువంటి వేరే మార్గాన్ని ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేశారు. ఇక బీజేపీ శ్రేణులు వెళ్ళడానికి ప్రధాన గేట్ వద్ద నుంచి బహిరంగ సభ వద్దకైతే మార్గాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి ఈ సభ ద్వారా ప్రధాని మోడీ ఏం చేస్తున్న ఉత్కంఠ కొనసాగుతుంటే బీజేపీ శ్రేణులు మాత్రం అధికారమే లక్ష్యంగా ప్రధాని ప్రసంగం ద్వారా తెలంగాణ. ఎస్ ప్రియా, అయితే ప్రధాని బహిరంగ సభ కావడం వల్ల సేఫ్టీ ప్రికాషన్స్ పరంగా కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సందర్భంలో బీజేపీ నేతలను కూడా లోపలికి అనుమతించట్లేదు. సో బీజేపీ నేతలు పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎలా ఉంది అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు? ఎస్, బహిరంగ సభ వేదిక వద్దకు వెళ్ళడానికి ఆర్ట్స్ కాలేజ్ ప్రధాన గేట్ నుంచే బీజేపీ శ్రేణి వెళ్ళాలంటూ కూడా నిన్ననే పోలీసులు అయితే వారికి చెప్పడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఆ ప్రధాన కార్యదర్శి అయినటువంటి గుద్దిల ప్రేమేందర్ రెడ్డితో పాటు కీలక నేతలు కూడా ప్రధాన గేట్ వద్దకు రాగానే ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు అయితే అడ్డుకున్నారు. ఇక సిపికి ఆయన ఫోన్ లైన్లో తమను అడ్డుకుంటున్నారు. ప్రజల్ని ఏ విధంగా అడ్డుకుంటారు, నేతలకే వెళ్ళనివ్వకపోతే ప్రజల్ని ఎలా రాణిస్తారు, కావాలనే స్టేట్ పోలీసులు ఈ యొక్క విజయ సంకల్ప సభను ప్రజల్ని రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక స్వయంగా సిపి కూడా కొద్దిసేపటి క్రితమే ఆర్ట్స్ కాలేజ్ ప్రధాన గేట్ వద్దకు రావడం జరిగింది. ఇక్కడ అధికారులతో కూడా ఆయన ఎవరిని నిలువరించొద్దు, వారందరికీ అనుమతులు ఉన్నాయంటూ కూడా చెప్పడంతో కూడా ప్రస్తుతం ప్రధాన గేట్ తెరిచారు. మొత్తానికి బీజేపీ శ్రేణులు భారీగా తలరా నేపథ్యంలో మరోవైపు అసలు ఎస్పీజీ కమాండోస్ వారికి సంబంధించినటువంటి ప్రధాని కాన్వాయ్కి సంబంధించిన భద్రత నిర్వహిస్తున్నారు. అయితే రెండు వేదికలు ఒకే వద్ద ఉండడంతో కూడా కొంత ఇబ్బంది తలెత్తే పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 50 మీటర్ల దూరంలోనే అటు ప్రభుత్వ అధికారిక కార్యక్రమం సంబంధించిన వేదిక ఉంది, మరోవైపు 50 మీటర్ల పక్కనే ఇటు బహిరంగ సభకు సంబంధించినటువంటి వేదిక ఉండడం
तो पोलते सवाल मारने पैस्थित एसपीजी प्रोटोकाल संबंधी आ स्टेट विनक पूर्ति स्थाई लट्टिद उंटू आदेश जारी चार अच्छे सभा प्रांगणा की इपड़े प्रजल कपल की अमतिस्ते अब मोटमोदारी प्रभुत्व अधिकारिक कार्यक्रम जगे अवकाश होती दाक अंतरा ऐरपे अवकाश होती भारी जन ग्रउंड लगे अधिकारिक कार्यक्रम डिस्टर्बे फेल्यूर अवतने उदेश अधिकारेमपड़ा बीजेपी श्रेणु अति प्रदर्शि तम श्रेणु अड्डे प्रयत्न आग्रह व्यक्त मोता की मरको सीएम राेपथ्य मरकसारी पूर्ति अट 144 सेक्शन तो ट्राफिक कंट्रोल पूर्ति दारी मल्ले पैस्थि कौता अधिकार सीपी दी पर्मीशन कीलक नेतल ने तप आर्ट्स कॉलेज मैदान में एवं पंपमंटू इपड़के पैस्थिंद मोता चूड़ी मरको सेपटो मोडी राेपथ्य हई अलर्ट कोई पैस्थिंद प्रिया राइट वेणु थैंक्स फॉर द अपडेट्स।